ఈ వైసీపీ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ మీరు గోబెల్స్ ప్రచారాలు గోబెల్స్ ప్రచారాలు వింటూ ఉంటారు. ఈ గోబెల్స్ ప్రచారాలు చేసే ఎవరికైనా నేను బాబు ఆంధ్ర గోబెల్స్ మీకు ఒకటే చెప్తున్నా, జర్మన్ గోబెల్ ఎలా చచ్చిపోయాడంటే అబద్ధ ప్రచారాలు చేసి 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 అలైడ్ ఫోర్సెస్ జర్మనీలోకి వచ్చి బెర్లిన్లోకి వచ్చిన తర్వాత కూడా హిట్లర్ బంకర్లు దూరిన తర్వాత కూడా అంతా బాగుంది అంతా బాగుంది చెప్తూ ఉంటాడు. చివరికి ఏం చేశాడంటే తన 5 మంది బిడ్డలు భార్య తను అందరినీ 5 ఏళ్ళ బిడ్డను కూడా షూట్ చేసి చచ్చిపోయాడు చంపేసుకున్నాడు. అంటే దిక్కులేని చావు చచ్చిపోయాడు గోబెల్స్. అలాగే జనసేన మీద కానీ మా మీద కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు దిక్కులేని బతుకులు అయిపోతాయి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఆఖరి అంశంగా పొత్తుల గురించి మాట్లాడతాం, పొత్తుల గురించి మాట్లాడతాం. నాకు గనుక సంపూర్ణమైన నమ్మకం వచ్చి జనసేన అండగా నిలబడిపోతామని నాకు నోటి మాట సభలు పవర్ స్టార్ పిఎం సీఎంలో ఇవి కాకుండా మనకి డేటా రీసెర్చ్ రిపోర్ట్స్ తెచ్చుకొని క్షేత్రస్థాయిలో జనసేన గెలిచేస్తాయంటే జనసేన ఒంటరి గెలటానికి కూడా వెనకాడదు. అది ఎంత సాధ్యం అనేది మనం డేటాస్ తెప్పించుకోవాలి. నేను తిరగాలి, కేవలం నేను తిరిగితే అందరూ రోడ్ల మీదకి వచ్చి పూలమాలలు వేస్తారు, క్రేన్లతో గజమాలలు వేస్తారు, నాకు అలసటగా ఉంటుంది. ఓట్లు ఏంటి బాబు గజమాలలు కదా, గుండెలు బాదుకోవడం కదా, గుండెల్లో పెట్టుకుని ఓట్లు ఏంటి అనిపిస్తుంది.